కడియం టిఆర్ఎస్ సీనియర్ నేత రూటు మారనున్నారన్న టాక్ ఊపందుకుంది. ఎమ్మెల్సీ పై కన్నేసిన ఈయనకు మరో దఫా దక్కుతుందా లేక జెండా మారిపోతారా అన్నదే చర్చనీయాంశంగా మారిందట. మరోవైపు కేసీఆర్ కడియంతో భేటీ కావడం ఆసక్తికరంగా మారిందట. అసలు ఏం జరుగుతోంది అన్నదే హాట్ టాపిక్ గా అయిందట. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఈటల అంశం సెగలరేపుతోంది. ఈటలను విమర్శించడంలో నేతలు క్యూ కడుతున్నారు. ఈ జాబితాలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే కోవలో సీనియర్ నేత కడియం శ్రీహరి సైతం ఈటలపై విమర్శలు ఎక్కువ పెట్టడం ఆసక్తిగా మారింది. ఈటల కమ్యూనిస్ట్ కాదు, ఫెడరలిస్ట్ అని ఆయన విరుచుకుపడ్డారు. సోషలిస్ట్ అంటూనే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శల డోస్ కూడా పెంచారు. ఈ స్థాయిలో శ్రీహరి మాటల దాడి చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తే అసలు విషయం బోధపడింది. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలు 6 ఖాళీ అయ్యాయి. స్కెడ్యూల్ ప్రకారం ఈ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్న కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ కోటాలో గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై పదవీకాలం ముగిసిన నాయకుల్లో మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కూడా ఉన్నారు. దీంతో ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవియోగం ఉందా లేదా అని గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. అందుకే ఈటలపై కడియం విమర్శల దాడి పెంచారన్న చర్చ నడుస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు కడియం శ్రీహరి. అయితే అనూహ్య రాజకీయ పరిణామాలతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెనువెంటనే డిప్యూటీ సీఎంగా అనుకుని పదవి వరించింది. ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టారు శ్రీహరి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్ లో చోటు దక్కలేదు. దాంతో ఎమ్మెల్సీగానే ఉండిపోయారాయన. ఇప్పుడు చేతిలో ఎలాంటి పదవి లేదు. అధిష్టానం ఫ్రేమ్ లో ఉన్నారో లేదో కూడా తెలియదు. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్న ఎమ్మెల్సీ పదవి దక్కుతుందో లేదో డౌట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాతో కలిపి 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ దక్కవచ్చని, ఆపై మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందని నేతలో చర్చ నడుస్తోంది. పార్టీలో చాలా మంది ఆశాబహులు ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేస్తున్నారు కూడా. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ నాయకత్వం పట్ల విధేయతతో పాటు పార్టీ భవిష్యత్ అవసరాలకు ఎంతవరకు ఉపయోగపడతారన్న అంశాలను వడపోస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మిత్రుడైన ఈటలపై వాయిస్ పెంచారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ఈ దఫా కడియం ఇంట్లోనే అల్పాహారం విందు చేయడంతో సర్వత్రా చర్చ రేగుతోంది. గత కొంతకాలంగా కడియం శ్రీహరిని పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పక్కన పెడుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక బీజేపీ వైపు కడియం చూస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పదవిపై ఆయనతో చర్చించడానికేనని కొందరు అంటుంటే, బుజ్జగించేందుకేనని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ ఈటల ఎపిసోడ్తో సీనియర్లపై బాగానే దృష్టి సారిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి కడియం దారేటు అన్నది కీలకంగా మారిందట.